ఏదో న్యూ క్రెడిట్ స్కోర్ సిస్టమ్ అంట మావా. ఈ క్రెడిట్ స్కోర్ మనకి వాళ్ళు ఒక లిమిట్ అయితే ఇచ్చింటారనమాట, దానికంటే తక్కువ ఉంటే మన అకౌంట్స్ అయితే పర్మనెంట్గా బ్యాన్ అయిపోతాయంట. దీని గురించి మెయిన్గా ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. దాంతోపాటు న్యూ మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ అయితే స్టోర్లోకి అయితే యాడ్ చేసినారు. దాంతోపాటు OB33లో వచ్చేసి న్యూ గన్స్ గురించి, F2000, G36 గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు వీడియోని స్కిప్ అయితే చేయకండి గైస్. ఓకేనా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మంజని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఏదో క్రెడిట్ స్కోర్ సిస్టమ్ అని OB33 నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. దాంట్లో వచ్చేసి మనకు ఒక క్రెడిట్ స్కోర్ అంటే లిమిట్ అని ఇంత అని ఇస్తాడంట. ఒకవేళ అది దానికంటే తక్కువ వచ్చినట్టయితే మన అకౌంట్ అయితే పర్మనెంట్గా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. దాని గురించి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే ఇంకా లేట్ చేయకోకుండా మనం దాని గురించి మాట్లాడుకునే ముందు మనం మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా. మనం ఇప్పుడు ప్రెజెంట్ అడ్వాన్స్ 3K టోర్నమెంట్ అయితే రన్ చేసినాం అనమాట. దీంట్లో వచ్చేసి మనకి దాంట్లో ఉండే గ్రాండ్ ప్రైజ్ రివీల్ అయితే చేసినామన్నమాట మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసి. ఇంకా ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తా, ప్రతి ఒక్కరి వాచ్ అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు అడ్వాన్స్ 3K టోర్నమెంట్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి గైస్. ఓకేనా, ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో దగ్గర అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకేనా, వీడియో దగ్గరికి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్స్ టార్గెట్ అయితే చేసిన, ప్రతి ఒక్కరు లైక్ చేశారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది వచ్చేసి చాలామంది తెలుసుకోవాలన్నమాట. మన వాళ్ళు చాలా అంటే చాలా కథలు పడతారు చాలామంది గేమ్ ఆడేటప్పుడు. ఇప్పుడు ఆ అబ్యూజ్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఈ క్రెడిట్ స్కోర్ కిందకే వస్తాయన్నమాట. దానికి సంబంధించి వీడియో అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఓకేనా, ఓకే గైస్, మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి మ్యాజిక్ క్యూబ్ స్టోర్లో కొత్త బండిల్ అయితే యాడ్ చేసినా అనమాట. ఇక్కడ మీరు చూసినా కదా, ఇదే అనమాట డైనోకి సంబంధించి ఒక బండిల్ అయితే యాడ్ చేసినారు. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసిన కదా, ఈ స్నాపీ బండిల్ ఇంతకుముందే ఏదో ఒక ఈవెంట్లో వచ్చింది. ఆ ఈవెంట్ అయితే నాకు గుర్తులేదు. దీని వచ్చేసి మనకి ఇప్పుడు మ్యాజిక్ స్టోర్లో అయితే చూడడానికి అయితే ఉంది. ఎవరికైనా ఈ బండిల్ ఇష్టమైతే ఖచ్చితంగా వెళ్ళి రీడీమ్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా, ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది వచ్చేసి మనకి OB33లో వచ్చే న్యూ గన్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినా కదా, ఇవే అనమాట OB33 న్యూ గన్స్, F2000, F2000, G36. దీంట్లో వచ్చేసి నాకైతే పైంది SMG, కింద వచ్చేసి AR అని అనిపిస్తుంది. చూద్దాం గైస్, మనకి వచ్చేసి ఇంకా దీనికి ఎలాంటి లీక్స్ అయితే రాలే, ఓన్లీ మనకి పిక్చర్స్ మాత్రమే వచ్చినాయి. అలాగే దాంతోపాటు నేమ్స్ వచ్చినాయి అంతే తప్ప ఇది SMGనా లేకపోతే AR అనే దాని గురించి అయితే ఇంకా ఏం లీక్స్ అయితే రాలే. వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వచ్చేసాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. ఓకేనా, ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది మీ అందరికీ తెలిసిందే, మెయిన్ అప్డేట్ వచ్చేసి మనం న్యూ క్రెడిట్ స్కోర్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకే, ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు OB33 న్యూ క్రెడిట్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి సేఫ్ బాక్స్ అని పైన అయితే ఉంది. డియర్ సర్వైవర్ అంటే మనం అనమాట, టు బెటర్ మానిటర్ అవర్ గేమింగ్ ఎన్విరాన్మెంట్ అంటే మన గేమింగ్ ఎన్విరాన్మెంట్ని బెటర్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద క్రెడిట్ సిస్టమ్. వాళ్ళు వచ్చేసి క్రెడిట్ సిస్టమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. ఎనీ ఫార్మ్ ఆఫ్ చీటింగ్ విల్ రిజల్ట్ ఇన్ ఏ రిడక్షన్ ఇన్ ది ప్లేయింగ్స్ క్రెడిట్ స్కోర్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ హ్యాక్ చాలామంది గ్లిచ్ ఫైల్స్ అయితే యూజ్ చేసి ఆడుతుంటారు కదా, వాళ్ళకు వచ్చేసి ఆ క్రెడిట్ సిస్టమ్ ఆ క్రెడిట్ స్కోర్ అయితే ఉంటుంది కదా, అది తగ్గడానికైతే చూసారనమాట. అండ్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్యాండ్ వన్స్ ద రిడక్షన్ అక్యుములేట్స్ టు సర్టెన్ నెంబర్. నేను చెప్పినా కదా ఫస్ట్లోనే, అంటే వాళ్ళు లిమిట్స్ క్రెడిట్ స్కోర్ అని ఇచ్చింటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 అయితే ఉండాలి క్రెడిట్ స్కోర్ లిమిట్ అని ఇచ్చింటారు. మనకి 50 కంటే తక్కువ ఏందనుకో ఖచ్చితంగా బ్యాన్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన ఆ చీటింగ్ గ్లిచ్ ఫైల్స్ యూజ్ చేయడం అట్లా చేస్తే కనుక ఆ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిస్తారనమాట. ఇప్పుడు మనకి కొంచెం ఒక 200 ఇచ్చింటారు, అదొక 50 దాకా వచ్చింటుంది. అట్లా ఇంకా తగ్గించుకుంటా పోతే 50 కంటే తక్కువ అయినట్టయితే ఖచ్చితంగా మనం బ్యాన్ అయితే చేస్తారనమాట. ఇక్కడ కింద మీరు ఇంకొక విషయం చూసుకోవచ్చు, ప్లేయర్స్ విత్ గుడ్ క్రెడిట్ స్కోర్స్ విల్ బీ రివార్డెడ్ వీక్లీ అంట. మనకి ఎవరికైతే గుడ్ క్రెడిట్ స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళకు వచ్చేసి మనకి వీక్లీ మెంబర్షిప్ కూడా ఇస్తారు. ప్లీజ్ మెయింటైన్ ఏ పాజిటివ్ గేమింగ్ యాటిట్యూడ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఫెయిర్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ రూల్స్ కింద మీరు చూసుకోవచ్చు, వీ హ్యావ్ డిటెక్టెడ్ దట్ డ్యూ టు మల్టిపుల్ బ్రీచెస్ యూ క్రెడిట్ స్కోర్ ఈజ్ 0. నౌ యూ విల్ ఫేస్ ద ఫాలోయింగ్ కాన్సిక్వెన్స్, యూ కెన్ స్టిల్ ప్లే అదర్ మోడ్స్ అండ్ ఇంక్రీజ్ యువర్ స్కోర్. ఒకవేళ మనది 0 స్కోర్ అయిపోయింది అనుకో, మనం వచ్చేసి వేరే మోడ్స్ అయితే ఆడి ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు మన స్కోర్ని. వెన్ యువర్ స్కోర్ రీచెస్ ద అప్రోప్రియేట్ లెవెల్
యూ కెన్ కంటిన్యూ ప్లేయింగ్ ఆల్ మోడ్స్. అంటే వన్ మన స్కోర్ తగ్గినప్పుడు మనం వచ్చేసి మనం వేరే మోడ్స్ ఏదైనా ఆడి మన స్కోర్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతవరకు మనకి బీఆర్ ర్యాంకడ్ కానీ సిఎస్ ర్యాంకడ్ కానీ ఆడేకైతే రాదు. ఒకసారి మనం మన స్కోర్ని ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవైతే ఆడడానికైతే ఛాన్స్ ఉంటుంది కానీ. ఓకేనా? స్పెసిఫిక్ రూల్స్ కెన్ బి ఫౌండ్ ఆన్ ది క్రెడిట్ సిస్టమ్ పేజ్. వన్స్ యువర్ స్కోర్ డ్రాప్స్ బిలో 80 యూ విల్ నాట్ ఏబుల్ టు ప్లే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన స్కోర్ 80 కంటే తక్కువ ఉంటే కనుక మనకు వచ్చేసి సిఎస్ ర్యాంకడ్ ఆడడానికి రాదు. అలాగే బీఆర్ ర్యాంకడ్ కూడా బెర్మడా ర్యాంకడ్ కూడా ఆడడానికి అయితే రాదనమాట. వెన్ యూ డ్రాప్ బిలో 60 విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ ఎనీ గేమ్ మోడ్ విత్ ఫ్రెండ్స్. మనకి బిలో 60 కంటే బిలో అయినట్టయితే మనం ఫ్రెండ్స్తో గేమ్ అయితే ఆడడానికి అయితే రాదు. దిస్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్ బ్యాకింగ్ దిస్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్ హ్యాకింగ్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఎస్ గుడ్ ఇన్ గేమ్. ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ మీరు చూసుకోవచ్చు దిస్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్ హ్యాకింగ్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ గుడ్ ఇన్ గేమ్ బిహేవియర్. ఇక్కడ మీరు చూసుకొచ్చేసి ఓన్లీ గుడ్ బిహేవియర్ పైన కూడా డిపెండ్ అయితే ఉంటుంది. ఓన్లీ హ్యాకింగ్ పైన ఒక్కటే కాదు, మన గేమ్ ఉంటుంది కదా, గేమ్లో మన గుడ్ బిహేవియర్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ గుడ్ బిహేవియర్ అనేది దేని కిందకు వస్తుందనే ఇంకా మనకి లీక్స్ అయితే రాలే. ఖచ్చితంగా వచ్చిన వెంటనే నేను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకొని వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. విత్డ్రాల్ వెర్బల్ అబ్యూజ్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు ఇదైతే నాకు అర్థం కాలే, కానీ పైన ఇది వచ్చేసి ప్లేయర్స్ విత్ గుడ్ క్రెడిట్ స్కోర్స్ విల్ బీ రివార్డెడ్ వీక్లీ అన్నారు కదా, ఇది వచ్చేసి నాకు ఇంకా ఎంత మాత్రం నిజం అనేది అయితే తెలియదు. కానీ ఇక్కడ ఇది మీరు అయితే చూసినారు కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా ఇదైతే నిజం అన్నమాట. ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా మనమైతే నీట్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి నాకు ఈ బ్యాడ్ అప్డేట్ అనే అనిపిస్తుంది. ఇది చాలామందికి ఇవన్నీ ఐడియా ఉండవు గైస్. ఒకవేళ వాళ్ళకి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ అయితే పర్మనెంట్గా బ్యాన్ అయితే అయిపోతాయి కదా. వాళ్ళైతే అప్పుడు చాలా దానిపైన ఇన్వెస్ట్ చేశారని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే ఉంటారు. వాళ్ళు బ్యాన్ అయితే కనుక నిజంగా ఏం కొంతమంది సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్లో కూడా ఉంటారు అని చెప్తున్నా అంతే తప్ప చేసుకోమని నేనైతే చెప్పట్లేదు. కానీ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బ్యాడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు వచ్చిన పర్సనల్ ఇష్యూస్ అంటే వాళ్ళ బ్యాన్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఈ క్రెడిట్ స్కోర్ని ఇన్వాల్వ్ చేశారని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం మనకి ఇది వచ్చేసి ఇంకా కన్ఫామ్ అయితే కాలేదన్నమాట. ఖచ్చితంగా కన్ఫామ్ అయ్యింది కానీ మనకు వచ్చేసి ఎప్పుడు వస్తుందని ఇంకా కన్ఫామ్ కాలే. ఖచ్చితంగా OB33 అప్డేట్ వెంటనే వస్తుందా లేకపోతే OB33 కొన్ని రోజుల తర్వాత వస్తుందా అనే డేట్ అయితే కన్ఫామ్ కాలే. కానీ ఈ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ అయితే అయిపోయింది గైస్. ఓకేనా? ఇక్కడ మీరు మెయింటైన్ చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లీజ్ మెయింటైన్ ఏ పాజిటివ్ గేమింగ్ యాటిట్యూడ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఫేవి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. మీరు చేయాల్సిందల్లా ఏ గ్లిచ్ ఫైల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ హ్యాక్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హెడ్ షాట్లు కొట్టకపోయినా పర్లేదు, మీ గేమ్ ప్లే ఉంటే మీకు చాలు. కానీ హెడ్ షాట్లు కొట్టాలని మీరు ఏవేవో గ్లిచ్ ఫైల్స్ అయితే చాలామంది యూజ్ చేసినారు, నేను కూడా చాలా దగ్గరలో చూసిన అనమాట. అందుకనే నేను చెప్తున్నా ఏ గ్లిచ్ ఫైల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. మనకు వచ్చేసి తొందరలోనే ఈ అప్డేట్ అయితే రాబోతుంది. ఇది వచ్చిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అకౌంట్స్ని ఖచ్చితంగా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే ఓన్లీ ఇట్లా యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళకి అయితే లేవు గైస్. ఓకేనా? ఓకే గైస్, మీ అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినానని అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే ఇంకా నేను ఏం చేయలేను అనమాట. ఇంకా అర్థం కాకుంటే ఇంకొకసారి వీడియో చూడండి, లేకపోతే ఈ పేజ్ ఉంది కదా ఈ కొత్తది న్యూ క్రెడిట్ స్కోర్ పేజ్, అది ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరికైనా బాగా ఇంగ్లీష్ వచ్చింది కదా వాళ్ళ దగ్గరకు వచ్చి చదివిపించుకొని వాళ్ళతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి గైస్. ఓకేనా? ఒకవేళ వచ్చిన వాళ్ళైతే ఓకే, రాకున్న వాళ్ళకి నేను చెప్తున్నా అంతే అన్న, మాకు ఇంగ్లీష్ రాదా, నువ్వు ఎందుకు చెప్పినావు అదంతా అని అంటే ఇంకా నేనేం చేయలేనన్న దానికి కూడా ఇంకా మీ ఇష్టం అది. ఓకేనా? ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్లిచ్ ఫైల్స్ యూజ్ చేస్తుంటారో మీకు తెలియకుండా వాళ్ళైతే చేస్తుంటారు అనమాట. ఎందుకంటే మీకు తెలిస్తే మీరు యూజ్ చేసి కొడతారు గ్లిచ్ ఫైల్స్ అని చెప్తారని అందుకని వాళ్ళైతే చెప్పినారు. ఖచ్చితంగా మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి సీక్రెట్గా కనుక గ్లిచ్ ఫైల్ యూజ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. ఓకేనా? ఓకే గైస్, అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్. ఇక్కడ